పసిఫిక్ బ్లాక్ డ్రాగన్ ఫిష్ మన కంటికి కనిపించకుండా అతి వింతైన క్రియేచర్స్ అన్ని ఈ సముద్రపు అడుగు బాగానే బ్రతుకుతుంటాయి వాటిలో ఈ పసిఫిక్ బ్లాక్ డ్రాగన్ ఫిష్ కూడా ఒకటి ఇది పూర్తిగా అతి డార్క్ గా ఉండే బ్లాక్ కలర్ చేప ఇంకా ఇది ఈ సముద్రపు అడుగు బాగానే బ్రతకటం వల్ల వీటిని కనిపెట్టడం కూడా చాలా కష్టం ఇది ఎంత విచిత్రమైన చేప అంత భయంకరంగా వేటాడే మాన్స్టర్ కూడా అలాని వీటి టీత్ కూడా అంతే భయంకరంగా మనకి కనిపిస్తుంటాయి ఈ చేప ఎంత నలుపు రంగులో ఉంటుందంటే ఇది ఏదైనా వెలిగే క్రియేచర్ ని తిన్నా కూడా బయటికి అస్సలు ఏమీ కనపడదు ఇది అంత ముదురు నలుపు రంగులో ఉండే చేప ఈ ఫిష్ అనేది ఎంత తెలివిగా వేటాడుతుందంటే దీని దవడ కింద ఫిషింగ్ రాడ్ అనే ఒక పార్ట్ ఉంటుంది అది ఒక బుల్బు లాగా కూడా వెలుగుతూ ఉంటుంది ఆ పార్ట్ ని కదిలిస్తూ దాని వైపు కి క్రియేచర్స్ వచ్చేలా అట్రాక్ట్ చేసి దాని దగ్గరికి రాగానే విత్న్ సెకండ్స్ లో వాటిని పట్టుకుని చంపి తినేస్తుంది దీని ఆకారాన్ని చూసి మొదట్లో అందరూ ఇది ఈల్ ఫిష్ అని అనుకున్నారు కానీ ఇది ఈల్ ఫిష్ కాదు వేరే జాతి చేప ఇంత అరుదుగా దొరికే ఈ చేపలు ఈ సైంటిస్టులకు దొరికినప్పుడు ఈ చేప నుంచి ఒక కొత్త విషయాన్ని కూడా తెలుసుకుని చాలా ఆశ్చర్యపోయారు అదేంటంటే ఈ చేప కూడా మెరిసిపోతూ కనిపించే ఒక వింతైన వెలుగునిచ్చే చేప ఆర్మోరెడ్ సి రాబిన్ ఇది చాలా విచిత్రంగా ఈ సముద్రపు అడుగు భాగాన నడుస్తూ బ్రతికే చేప దీని ఫిన్స్ పక్కన లెగ్స్ లాగా కనిపించేవి అవి వాటి లెగ్స్ కాదు అవి వాటి వెన్నెముక భాగం మామూలుగా ఈ చేపల స్కెల్టన్ చూస్తే దాని తల భాగం ఇంకా ముల్లులతో మనకి ఈ విధంగా కనిపిస్తుంది కానీ ఒక్కసారి ఈ ఆర్మోర్ చేప స్కెల్టన్ చూడండి దాని బాడీ మొత్తం బోన్ షేప్ గా ఎంత స్ట్రాంగ్ గా ఉందో మనం చూసే చేపలతో పోలిస్తే ఈ చేప మాత్రం చాలా స్ట్రాంగెస్ట్ చేపనే చెప్పాలి ఈ చేపలు దాదాపు ఈ సముద్రపు అడుగు భాగాన్ని మాత్రమే బ్రతుకుతుంటాయి కానీ చాలా అరుదుగా మాత్రం ఇలా సముద్రం పైకి వచ్చినప్పుడు ఇలాంటి ఫిషర్ మ్యాన్స్ కి దొరికిపోతుంటాయి ఇంకా ఇది దీని ఆహారాన్ని కూడా ఇన్ సెకండ్స్ లో పట్టేసుకుంటూ చంపి తినేయగలుగుతుంది ఇది అంత స్పీడ్ గా అటాక్ చేసే చాలా షార్ప్ గా ఉండే చేప ఇలాంటి అరుదుగా కనబడే ఈ చేపను కూడా చాలా మంది చాలా ఇష్టంగా కూడా తినేస్తుంటారు ద ఫ్లవర్ హ్యాట్ జెల్లీ మల్టీ కలర్స్ లో ఉన్న ఈ జెల్లీ ఫిష్ టెంటికల్స్ వల్ల ఇది మనకి చాలా అందంగా కనిపిస్తుంది అలానే ఇది అంతే అందంగా కూడా స్విమ్ చేయగలుగుతుంది ఇవి ఎక్కువగా మనకి జపాన్ బ్రెజిల్ ఇంకా అర్జెంటీనాలో కూడా మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి ఈ జెల్లీ ఫిష్ వల్ల మనుషులకి ప్రాణాలు పోయేంత ప్రమాదం ఉండదు కానీ కానీ దీని వల్ల ప్రమాదమే దీని టెంటికల్స్ మన బాడీకి టచ్ అయిందంటే అక్కడ భయంకరమైన దద్దుర్లు వచ్చి ఇంకా భరించలేనంత నొప్పిని కలిగించేలా చేసేస్తుంది ఇంకా ఆ నొప్పి కూడా కొన్ని గంటల వరకు అలానే ఉంటుంది అందుకే ఈ అందమైన జెల్లీ ఫిష్ కి చాలా దూరంగా ఉండాలి ఇది పగటపూట ఈ సముద్రపు అడుగు భాగాన్ని బ్రతుకుతూ రాత్రిపూటలను మాత్రం వాటి ఆహారాన్ని వెతుక్కుంటుంది ఈ అందమైన జెల్లీ ఫిష్ మనుషులకి చాలా అరుదుగా ప్రమాదంగా మారింది అందుకే పంతొమ్మిది వందల డెబ్బైలో దీనివల్ల ఒక మనిషి చనిపోయినట్లుగా కూడా రికార్డులో ఉంది పసిఫిక్ ఫుట్బాల్ ఫిష్ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఒక మ్యాన్ చేపల పడదామని వెళ్తే అతనికి ఎప్పుడు ఊహించిన విధంగా ఒక భయంకరమైన చేప తన వలకి చిక్కింది అదే ఈ పసిఫిక్ ఫుట్బాల్ ఫిష్ ఈ చేపను చూసిన ఈ ఫిషర్ మ్యాన్ ముందుగా చాలా భయపడ్డాడు ఎందుకంటే ఆ చేప చూడటానికి ఒక భయంకరమైన లా తనకి కనిపించింది నిజానికి ఈ చేప ఈ సముద్రపు అడుగు భాగాన మాత్రమే బ్రతుకుతుంది చాలా అరుదుగా మాత్రమే ఇలా సముద్రపు పైకి వస్తుంటుంది ఈ చేపను చూసిన ఎవరైనా దీనికి భయపడాల్సిందే ఎందుకంటే ఒక పక్క దాని రూపమే మనకి ఇంత భయంకరంగా కనిపిస్తుంటే మరో పక్క దాని టీత్ కూడా అంతే భయంకరంగా మనకి కనిపిస్తుంది ఈ చేపలో ఉన్న ఇంకోటి ఏంటంటే దీని తలపైన బల్బు లాగా ఒక పార్ట్ ఉంటుంది దాన్ని ఎస్కా లేదా ఫిషింగ్ రాడ్ అని పిలుస్తుంటారు ఆ ఎస్కా అనే పార్ట్ సహాయంతో ఈ డార్క్ వాటర్ లో వాటిని వెలిగిస్తూ వేరే చేపలకి ఒక ఎర్రలా చూపిస్తూ అవి ఎప్పుడైతే వాటి దగ్గరికి వస్తాయో అప్పుడు వాటిని విత్న్ సెకండ్స్ లో పట్టేసుకుని చంపి తినేస్తుంటుంది ఈ విధంగా దాని ఆహారాన్ని సంపాదించుకుంటుంది ఈ చేప ఈ పసిఫిక్ మహాసముద్రాల్లో మూడు వేల మూడు వందల అడుగుల లోతులో బ్రతుకుతుంటాయి ఇంకా ఈ చేప గుండ్రంగా అందుకే దీనికి ఫుట్బాల్ ఫిష్ అని పేరు వచ్చింది ఈ వింతైన చేప అనేది రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చనిపోయి ఒకసారి సముద్రం ఒడ్డుకి కొట్టుకొచ్చింది మాంక్ ఫిష్ సైలెంట్ గా కనిపిస్తూ భయంకరంగా అటాక్ చేసే చేపల్లో ఇది కూడా ఒకటి ఈ మాంక్ ఫిష్ అనేది దాదాపు ఈ సముద్రపు అడుగు భాగాన్ని మాత్రమే బ్రతుకుతుంది ఈ చేప చూడటానికి చాలా ఫ్లాట్ గా మనకి కనిపిస్తుంది అలానే దీనికి ఏదైనా ప్రమాదం అని అనిపించినప్పుడు అది వాళ్ళ శత్రువులపై అటాక్ చేయటానికి దాని నోటిని ఇంత పెద్దదిగా తెరుస్తూ వాళ్ళని తెగ భయపడేలా చేసేస్తుంది ఫిష్ ఏంటంటే సేమ్ ఈ చేప లాగానే ఈ సముద్రాల్లో స్టోన్ ఫిష్ అనే అత్యంత విషపూర్తమైన చేప కూడా బ్రతుకుతుంది కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఈ మాంగ్ ఫిష్ మాత్రం విషపూర్తమైనది కాదు అందుకే వీటిని చాలా మంది ఒక రెసిపీస్ లాగా కూడా చేసుకుంటూ లాగించేస్తారు అలానే ఈ చేపను పట్టుకోవటం కూడా అంత ఈజీ కాదు దీనికి పొదునైన టీత్ వల్ల అది మనపై ఏ టైమ్ లోనైనా అటాక్ చేసేయగలదు వింతేంటంటే ఈ భయంకరమైన మాన్స్టర్ ని కూడా కొంతమంది ఒక పెట్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు ల్యాండ్ సెట్ ఫిష్ చాలా అందంగా కనిపించే భయంకరమైన చేపల్లో ఇది కూడా ఒకటి అలానే ఇది ఏడు అడుగుల పొడవు వరకు పెరుగుతుంటుంది ఈ చేప ఎక్కువగా ఈ సముద్రపు అడుగు బాగానే బ్రతుకుతుంది చాలా అరుదుగా మాత్రం ఇలా ఒడ్డుకు కొట్టుకొస్తూ ఇంకా ఆ టైంలో ఈ ఫిషర్ మ్యాన్స్ కూడా చాలా తొందరగా దొరికిపోతుంది ఎందుకంటే దీనికి ఆకలి అనేది ఎక్కువ ఏ ఆహారం కనిపించినా కూడా వెంటనే తినేయటానికి ట్రై చేస్తుంది అందువల్లనే ఇది ఈ సముద్రం పైకి వచ్చినప్పుడు ఈ ఫిషర్ మ్యాన్స్ కి చాలా ఈజీగా వాళ్ళ వాళ్ళకి చిక్కుకుపోతుంది ఈ చేపకి బలమైన దవడ భాగమే కాకుండా భయంకరమైన కూడా కలిగి ఉంటుంది అందుకే ఇది ఈ సముద్రంలో బ్రతికే చేపల్ని ఆక్టోపర్సెస్ ని స్క్విడ్స్ ని అలానే వాటి జాతిలో ఉన్న చేపలను కూడా చంపి తినేస్తూ బ్రతుకుతుంది ఈ వింతైన భయం కలిగించే చేపలు అనేవి పసిఫిక్ మరియు అట్లాంటిక్ కండు ఇండియన్ ఓషన్స్ లో కూడా ఇవి ఎక్కువగా మనకి కనిపిస్తుంటాయి టూ వార్మ్స్ మొదటగా వీటిని చూసినప్పుడు సైంటిస్ట్లు కూడా చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఇవి ఈ సముద్రపు అడుగు భాగాన అంటే ఆరు వేల ఐదు వందల అడుగుల లోతులో మాత్రమే ఇవి బ్రతుకుతుంటాయి అది కూడా ఈ హైడ్రోథర్మల్ వెంట్స్ పక్కన ఇంత భయంకరమైన ఈ ప్రదేశాల్లోకి మనిషి అనేవాడు వెళ్ళలేడు ఇంకా ఇక్కడ ఉండే వాటర్ కూడా చాలా వేడిగా ఉంటుంది అలాంటి ఇంత హాట్ వాటర్ లో ఈ ట్యూబ్ వార్మ్స్ అనేవి బ్రతుకుతున్నాయి విచిత్రం ఏంటంటే ఇవి ఎలాంటి ఆహారాన్ని తినవు కానీ వాటి బాడీలో పెరిగే బ్యాక్టీరియాలే వాటికి ఆహారంగా మారి ఇవి బ్రతకటానికి శక్తినిస్తుంటాయి ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇవి చాలా పెద్దవైన వారమ్స్ ఇవి ఏకంగా తొమ్మిది అడుగుల పొడవు వరకు పెరుగుతుంటాయి ఇంతటి వింతైన వారమ్స్ ని ఈ సైంటిస్టులు పంతొమ్మిది వందల డెబ్బైలో మొట్టమొదటిసారిగా అప్పుడున్న టెక్నాలజీతో కనిపెట్టడం అనేది చేశారు ఫైర్ వర్క్ జెల్లీ ఫిష్ ఈ వింతైన జెల్లీ ఫిష్ ని మెక్సికోలో ఉన్న సోకోరో అనే ఐలాండ్లో నాలుగు వేల అడుగుల లోతులో కనిపెట్టారు నిజంగా ఈ జెల్లీ ఫిష్ ని చూస్తుంటే అమేజింగ్ అనేలా అనిపిస్తుంది దూరం నుంచి చూస్తే మనకి ఈ ఫైర్ వర్క్స్ ఎలా కనిపిస్తాయో ఈ జెల్లీ ఫిష్ కూడా ఈ డార్క్ వాటర్ లో సేమ్ అలానే కనిపిస్తుంది అందుకే దీనికి ఆ పేరు అనేది వచ్చింది అయితే మామూలుగా ఇంత డార్క్ వాటర్ లో నార్మల్ జెల్లీ ఫిష్ వెళ్ళిందంటే అది మనకి అస్సలు కనిపించదు కానీ ఈ ఫైర్ వర్క్ జెల్లీ ఫిష్ కి వెలిగే గుణం ఉండటంతో అందుకే ఇది మనకి ఇంత క్లియర్ గా కనిపిస్తుంది ఇవి బ్రతికే ప్లేస్ లోకి సూర్యుడు వెలుతురు అనేది కొంచెం కూడా రాదు అందుకే ఈ ప్రదేశం అంతా ఇంత డార్క్ గా ఉంటుంది ఇలాంటి భయంకరమైన డీప్ సి మనల్ని ఆశ్చర్యపరిచే క్రియేచర్స్ ఇంకా చాలానే బ్రతుకుతున్నాయి अलीगेटर गार ఈ చేప చూడటానికి అచ్చం ఒక ముసలి లాగానే మనకి కనిపిస్తుంది ఇంకా ఇది ఈ మొసళ్లు ఎంత పెద్ద సైజు లో ఉంటాయో ఈ చేప కూడా అంతే పెద్దదిగా పెరుగుతుంది ఇది సుమారు పది అడుగుల పొడవు వరకు పెరుగుతూ ఇంకా నూట యాభై కేజీల బరువును కూడా కలిగి ఉంటుంది ఈ చేపలు ఎక్కువగా మనకి యునైటెడ్ స్టేట్స్ లోనే కనిపిస్తుంటాయి విచిత్రం ఏంటంటే ఈ చేపలు ఏకంగా డెబ్బై సంవత్సరాల వరకు బ్రతుకుతుంటాయి ఇంకా ఇవి చేపల్ని క్రస్టేషియన్స్ ని కీటకాలని ఇంకా ఫ్రాక్స్ ని కూడా తింటూ బ్రతుకుతుంటాయి ఈ చేపలో ఉన్న ఒక వింతేంటంటే ఇవి పెట్టే ఎక్స్ ని వేరే చేపలు ఏవైనా తిన్నాయంటే అవి వెంటనే చనిపోతుంటాయి ఎందుకంటే ఈ చేపల యొక్క ఎక్స్ అనేవి విషపూరితమైనవి కాబట్టి ఈ చేప ఇంత భారీగా ఉండి అలానే బలమైన టీత్ కలిగి ఉన్నా కూడా మనుషులతో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అందుకే ఈ బలమైన మాన్స్టర్ని కూడా కొంతమంది ఒక పెట్ ఫిష్ లాగా కూడా పెంచేసుకుంటున్నారు కానీ మన వల్ల ఏదైనా ప్రమాదం కలుగుతుంది అని తెలిస్తే మాత్రం అప్పుడు అది మనపై కూడా ఏ మాత్రం ఆలోచించకుండా ఈ విధంగా అటాక్ చేసేస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి